రైతు వ్యతిరేక వ్యాపార చట్టాల రద్దు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ తలపెట్టిన దేశవ్యాప్త బంద్ను విశాఖ జిల్లా పెదబయలు మండల కేంద్రంలో విజయవంతంగా జరిగింది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండలంలో వివిధ పార్టీల ప్రజా కార్మిక సంఘ నాయకులు అందరూ కలిసి మోగజీవి అయిన ఆవుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రోడ్డు మీద భోజనం చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అఖిల పక్ష పార్టీలు మరియు వామపక్ష పార్టీలు ప్రజా కార్మిక సంఘాలు పాల్గొనడం జరిగింది. బంద్ను ఉద్దేశించి అన్ని పార్టీలు మరియు ప్రజా సంఘ నాయకులు మాట్లాడారు. ఇంత ప్రశాంతంగా బంద్ కొనసాగుతుందంటే కేవలం బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలే కారణం అని చెప్పేసి ఈ బంద్ ఈరోజు వాళ్ళకి కనువిప్పు కలగాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజా సంఘాలుగా గిరిజన సంఘంగా మేము కోరుతున్నటువంటిది ఒకటే, విశాఖ ఉక్కు కర్మాగారం 50 ఏళ్ల చరిత్ర కలిగి 32 మంది ఈరోజు ప్రాణత్యాగం చేసి ఎంతో మంది రక్తం ధారబోసి కట్టినటువంటి ఈ యొక్క ఉక్కు పరిశ్రమను దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి కలిగిస్తూ ఈరోజు 3 లక్షల కోట్ల విలువైనటువంటిది కేవలం 300 కోట్లకే అమ్మాలని చూస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశమంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. కాబట్టి వెంటనే బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈరోజు స్టీల్ ప్లాంట్ జోలికొస్తే మేము అంతు తేలుస్తామని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది భవిష్యత్తు తరాలకి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ రిజర్వేషన్ హయాంలో ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి రిజర్వేషన్ ను కొల్లగొట్టి రాజ్యాంగాన్ని కూడా సమూలంగా మార్చాలని చెప్పి చూస్తున్న ఈ యొక్క బీజేపీ కుట్రలన్నింటినీ కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ఈరోజు ప్రశ్నిస్తున్నారు, ఎదురు తిరుగుతున్నారు. జగతో ఆంధ్ర ఇసుకల పరిస్థితుల్లో పిహెచ్డి చేస్తున్నాను. ఈరోజు ఆంధ్రకు ఇసుక ఉక్కు అనేది ఆంధ్ర ఇసుకల పరిస్థితుల్లో అప్పట్లో అక్కడ చదువుతున్న విద్యార్థులు పోరాట ఫలితమే విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు. అప్పటికే 32 మంది మరణించారు. అలాంటిది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ప్రైవేట్ కంపెనీకి ఉపజిస్తున్నారు. ఇది సహించాము, విద్యార్థి దశ నుంచి పోరాటం తీసుకొని వస్తాము. అలాగే ఇది చూసి భారతదేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీలోనే పిహెచ్డి చేసిన వాళ్ళు 200 మంది రోడ్ల మీద ఈరోజు తిరుగుతున్నారు. అన్ని యూనివర్సిటీలోనే ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీ ఉన్నాయి, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఏ పోస్టులు తీయకుండా ఈ రోజు రోడ్ మీద పిహెచ్డి డాక్టరేట్ పట్టా తీసుకున్నారు, రోడ్ మీద తిరుగుతున్నారు. మండల కార్యదర్శి పెదబయలు, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి, అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతుంది. అందులో భాగంగానే పెదబయలు మండల కేంద్రంలో సంపూర్ణంగా బంద్ జరుగుతుంది. ఈ కార్మికులు ఇచ్చినటువంటి బంద్కి వివిధ రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీ, అలానే కాంగ్రెస్, సిపిఎం పార్టీలు, అలానే ప్రజా సంఘాలు, సిఐటియు, గిరిజన సంఘం, విద్యార్థి సంఘం పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఢిల్లీలో రైతులు 120 రోజులుగా పోరాటం చేస్తుంటే సుమారుగా 250 మంది ప్రాణాలు త్యాగం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు. అందుకనే పేరు జుంబు దేవరాజు, పెదబయలు మండల సిపిఐ పార్టీ మండల కార్యదర్శి. మరి ఈరోజు కేంద్ర కమిటీ పిలుపు మేరకు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, జిల్లా కమిటీ పిలుపు మేరకు, అలాగే మండల సమితి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రజలందరికీ తెలిసిందే, గతంలో గత 4 నెలల నుంచి రైతులు ఏకతాటిగా ఉద్యమాలు, పోరాటాలు, మరి అలుపెరగని పోరాటాలతో ఈరోజు మరి ఢిల్లీలో ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నారు.